సభకు నమస్కారం ప్రాయశ నేను నా ఇరవై సంవత్సరాల నట జీవితంలో నేను చాలా ఎక్కువ మాట్లాడాల్సిన సినిమా ఇది ఈ సినిమాలో ఒక మాట ఉంది మనుషులు మంచోళ్ళు అసలు మంచోడైతేనే మనిషి అనిపించుకుంటాడని శ్రీకాంత్ ఈ కథ నాకు చెప్పినప్పుడు నేను మంచోడు అవ్వాలనుకున్నా ఈ సినిమా నా మీద చేసిన ప్రభావం ఏంటంటే ఈ ఒక సంవత్సరంలో ఈ సినిమాలు నటిస్తూ నటిస్తూ నాలో ఉన్న అసహన కొన్ని విషయాల గురించి నాకున్న చిరాకు కోపం ఇవన్నీ భస్మమైపోయాయి థ్యాంక్ యూ శ్రీకాంత్ ఒక సినిమా యాక్ట్ చేస్తూ దానికి జీతం తీసుకోవడం వేరు ఒక నటుడికి వాడి జీవితంలో తను చేస్తున్న పాత్ర ఎన్నో విషయాలు నేను నేర్పడం వేరు ఇలాంటి చాలా అమూల్యమైన ఒక జీతం నాకు శ్రీకాంత్ ఇచ్చాడు ఈ సినిమాలో శ్రీకాంత్ని అడిగాను ఒరే కూచోరణియా శ్రీకాంత్ని ఇవాళ అడిగాను ఎలా రాయగలగావు ఈ సినిమాని అని తెలీదండి మూడు సంవత్సరాల ముందు నేను మొదలెట్టాను కొన్ని నెలల తర్వాత నేను మంచోడైతేనే ఈ సినిమా రాయగలను అన్నాడు ఆ మంచితనం ఈరోజు సినిమా మీ ముందు ఉంది ఇది ఎందుకో నాకు దీన్ని సినిమా సినిమా అని పిలవాలనిపించట్లేదు ఇది తెలుగు ప్రేక్షకులకి చాలా సంవత్సరాల తర్వాత మీలో ఉన్న మంచివాడిని హత్తుకునే సినిమా ఒక సినిమా ఇలా ఉండాలి అనే తెలివితేటలు ఒక స్క్రీన్ ప్లేలు ఇవన్నీ మర్చిపోయి అలా సరదాగా ఆహ్లాదకరంగా మిమ్మల్ని మీరే మీ అన్నయ్యని మీ తండ్రిని మీ తల్లిల్ని మన సంస్కారాన్ని మనుష్యులో ఉన్న ఆ అందాన్ని చూసుకునే సినిమా నేను చెప్పాను ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈరోజు శ్రీకాంత్కి చెప్పాను శ్రీకాంత్ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను స్క్రీన్ చూడను ఆ సినిమా చూస్తున్న మనుషుల్ని చూస్తానండి నిజంగా ఇంత అద్భుతమైన సినిమా ఇచ్చిన శ్రీకాంత్కి థ్యాంక్ యూ చాలా అద్భుతమైన అనుభూతి నాకు వచ్చింది అండ్ ద ప్యాషన్ ఆఫ్ దిల్ రాజు అదేంటో ఆయనకి మాత్రమే ఇలాంటి సినిమాలు అదేంటూ తపన పడతాడు అండ్ నేను ఎన్నో నిర్మాతలను చూశాను ఎన్నో డిఫరెన్సెస్ ఒపీనియన్ మన మన ఇద్దరి మధ్య ఉంటుంది బట్ ఒక సినిమా తీస్తున్నప్పుడు తెలుగు ప్రేక్షకులకి క్లీన్ సినిమా ఇవ్వాలి తన కూతురు తన భార్య తన ఫ్యామిలీ తనను గౌరవించేలాంటి సినిమాని ఇవ్వాలని దిల్ రాజు కానీ శిరీష్ కానీ లక్ష్మణ్ కానీ ఇంత పెద్ద ఎత్తున ఒక గుడ్ థాట్స్ పెట్టుకుంటూ వ్యాపార రీతిగా కూడా సరిగ్గా ఉండాలంటూ దిస్ ఈజ్ ద ప్యాషన్ చాలా చాలా తక్కువ తెలుగు నిర్మాతలకి ఇండియన్ సినిమాలు కూడా ఇలాంటి నిర్మాతలు దొరకడం చాలా ఇష్టం అందుకే నేను ఆయన ఎప్పుడు పిలిచినా ఆయనతో సినిమాలో ఉంటాను నేను మీకీ మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ థ్యాంక్ యూ అండ్ మై కో ఆర్టిస్ట్ జయసుధ గారు సమంత నా సీత మైండ్ బ్లోయింగ్ అండ్ అదర్ యాక్ట్రస్ ఇద్దరు గురించి మాట్లాడాలి వెంకటేష్ అండ్ మహేష్ ఈ ఒక్క సంవత్సరం వాళ్ళిద్దరితో యాక్ట్ చేసి వాళ్ళిద్దరికి చెప్పిన చెప్పని ఇప్పటిదాకా చెప్పలేదు నేను ఆ మాట మొదటి కథని ఎన్నుకున్నది వెంకటేష్ అండ్ దెన్ నేను కథ విన్న తర్వాత మహేష్కి చెప్పాను మహేష్ ఈ కథ విను దూకుడు చేస్తున్నాం మహేష్ శ్రీకాంత్ గారి కథవిని సెట్కొచ్చాను నేను తండ్రి తను దూకుడు సెట్లో ఉన్నాం శ్రీను ఎట్ల సెట్లో ప్రకాష్ ఒక నిమిషం మాట్లాడాలరా ఏం ప్రకాష్ ఇంత అద్భుతమైన కథ చెప్పాడు కొన్నిసార్లు మనం ఇప్పుడు దాకా చేస్తున్న నటనని మన అవగాహనని మర్చిపోయి సరెండర్ అయిపోవాలి అంతేగా శ్రీకాంత్కి వీళ్ళిద్దరు హీరోలు ఈ ఒక సంవత్సరం ఈ ప్రయాణంలో ఐ సా టూ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ వాళ్ళిద్దరు శని చరిత్రలో ఉన్న అనుభవం ఒక దర్శకుడికి సరెండర్ అవుతూ వాళ్ళిద్దరు స్టార్డమ్ని మర్చిపోయి నాలాంటి నటుడికి అది చాలా ఇష్టం ఒక పాత్రమైపోయి ప్రతి క్షణం ఒక దర్శకుడు ఏం చెప్తాడు వాడు ఏమనుకున్నాడు దాన్ని ఇవ్వగలమా అనే సరెండర్ ఐ థింక్ దిస్ దిస్ బ్యూటిఫుల్ బాండింగ్ మన మధ్యలో జరిగింది ఐ థింక్ తెలుగు సినిమా ఈ సినిమా తర్వాత ఒక కొత్త ట్రెండ్ ఎంత పెద్ద స్టార్ అయినా మంచి విషయం ఉన్న సినిమాకి ఒక పాత్ర ఒక అన్నిటిని మర్చిపోయి నటించిన ఒక పెద్ద ఎత్తున ఒక ఒక న్యూ ట్రెండ్ స్టార్ట్ చేసిన బిగ్ నేమ్ వీళ్ళిద్దరిదే సొంతం థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులకి మీరిద్దరూ కలిసి సరెండరింగ్ టు ద స్క్రిప్ట్ గివింగ్ సంథింగ్ బ్యాక్ టు సినిమా ఇలాంటి ఒక కథని చేసినందుకు శ్రీకాంత్ లాంటి దిల్ రాజు లాంటి వాళ్ళు ఇలాంటి సినిమాను చేయగలన్న నమ్మకం కలిగించినందుకు మీకు తెలీదు మీరు ఎంత పెద్ద ఒక దారిని చూపించారనేది ఐ హోప్ తెలుగు ఇండస్ట్రీ అండ్ ద హోల్ ఇండస్ట్రీ విల్ బికమ్ మోర్ బ్యూటిఫుల్ బికాస్ ఆఫ్ యూ టూ బోత్ ఇది చరిత్రలో రాయాల్సిన విషయం అండ్ శ్రీకాంత్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ 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 జర్నీ ఒట్టేసి చెప్తున్నాను తెలుగు ప్రేక్షకులకి మీ హృదయాన్ని ఖచ్చితంగా ఆతుకుపోయే సినిమా ఇది తెలుగుదనాన్ని మనుష్యుల్ని తల్లిని తండ్రిని అన్నయ్యని తమ్ముడిని ప్రతి ఒక్కరిని వేరే రకంగా చూస్తారు గౌరవిస్తారు నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మీ అందరూ ఇంట్లో ఉంటుంది లవ్ యూ థ్యాంక్ యూ